ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం గత వీడియోలో ధ్రువ గృహం గురించి తెలుసుకున్నాం కదా, మరి ఈ వీడియోలో చూడండి ధాన్య గృహం గురించి తెలుసుకుందాం. అయితే ధాన్య గృహము అందరికీ వర్తిస్తుంది, స్పెషల్గా రాజకీయాల వాళ్లకు వర్తిస్తుంది, దాని తర్వాత రైతులకు చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో రైతులకు సంబంధించినంత వరకు రైతు అంటే చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. మన భారతదేశం కాదండి, ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్లకు తిండి పెట్టే మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే ఆ రైతు మాత్రమే. కాబట్టి రైతుని తప్పనిసరిగా గౌరవించండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి అబ్జర్వేషన్. సో ధాన్య గృహము అన్నప్పుడు మనకు తూర్పున మాత్రమే ద్వారం అనేది వస్తుంది, తూర్పుననే వరండా ఉంటుంది, తూర్పుననే ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది, తూర్పుననే గేట్ ఉంటుంది. మరి మిగిలిన సైడ్స్లో ఏమైనా డోర్ ఉంటుందా అంటే ఇక్కడైనా 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 ఎక్కడ కూడా డోర్ అనేది ఉండదు. దీనిని ధాన్య గృహం అంటారు. ఇలాంటి ఇల్లు కట్టి ఉన్నా కూడా ధన ధాన్యాభివృద్ధి 100% కలగజేస్తుంది. ఇందాకటి ఎపిసోడ్లో మనము పైన ఓపెనింగ్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈస్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈస్ట్ 100% ఉండొచ్చు, అర్థమైందండి. సో దీనిని ధాన్య గృహం అన్నారు. సార్ మరి డోర్స్ ఇక్కడ ఎక్కడన్నా పెట్టుకునే అవకాశం ఉందా? మళ్ళీ ఈ ప్రశ్నలు వస్తున్నాయండి. ఎందుకంటే డోర్ అనేది ఎక్కడ రాదు, ఈ మూడు వైపులా కూడా డోర్ నాట్ అలౌడ్. ఓకేనండి? ఈ గృహానికి నాట్ అలౌడ్. ఇతర గృహాలకు పెట్టొచ్చా? నేను తర్వాత ఎపిసోడ్స్లో మీకు చెప్తాను, డోంట్ వరీ. అయితే ఇక్కడ చూడండి సార్, మరి మూడు వైపుల గోడలు కడితే గాలి వెలుతురు ఎట్లా వస్తుంది? నేను కేవలం డోర్ల గురించి మాత్రమే చెప్తున్నానండి. సో ఇక్కడ చూడండి, కిటికీలు మీరు 100% ఏర్పాటు చేసుకోవచ్చు. విండో 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 ఇవన్నీ 100% పెట్టుకోవచ్చు, ఇక్కడైనా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. అయితే డోర్లు మాత్రం ఈ ధాన్య గృహానికి లేదంటే ధాన్యశాలకు కేవలం ఒకే ఒక ద్వారం మాత్రమే వస్తుంది. ఇది ఈ ధాన్య గృహానికి సంబంధించిన మంచి చెడులు ఏంటి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి తెలుసుకున్నారు కదా. సో తరువాతి ఎపిసోడ్లో మనం ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.